సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెన్నలాపూర్ గ్రామంలో బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రధాని నరేంద్ర మోడీ సందేశం కార్యక్రమం నిర్వహించారు. మోడీ ఆరేండ్ల పాలన సందర్భంగా ఎన్డీఏ సర్కార్ విజయాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు చేపట్టారు ఈ కార్యక్రమం. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎల్లం పరశరామ్ శివరామ్ సత్యం మల్లేశం బాలయ్య శీను చంద్రం నరసింహులు సురగోని శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. आर संवस देशा पेद प्रजा एला पथकाल प्रवेश अला पथकाल प्रति पेद कुटा चेर उद्देश्य प्रति इंटी प्रति कुटा की संपर्क यात्रा केन्द्र प्रभुत् पीव जी आ पी मेरे को प्रति इंटी केन्द्र प्रभुत्म प्रवेश पथका वाल इंटी चेरतना चेरतलेवा वालक परस्थी తెలుసుకోవడానికి మా యొక్క ప్రభుత్వం యొక్క పథకాలను ప్రతి ఇంటికి చేరడానికి ప్రతి చూస్తున్నామని మేము తెలుసుకుంటున్నాము. కొన్ని సమస్యలు పోతుపోతు చెప్తుంటే ఏందంటే ఇప్పటివరకు రేషన్ కార్డు ఇవ్వకపోవడము వాళ్ళకు నరేంద్ర మోడీ యొక్క 2000 పింఛన్ 2000 డబ్బులు పడతాయనే ఉద్దేశం కొద్ది వాళ్ళని ఆన్లైన్ లో చేర్పియకపోవడము అదే విధంగా కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా పింఛన్లు ఎప్పుడైతే రాష్ట్ర గవర్నమెంట్ అధికారంలో వచ్చే ముందు ఒక మాట చెప్పింది పింఛన్ కి అప్లై చేసుకునే వాళ్ళు ప్రతి నెల అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ ఇప్పటివరకు 2 సంవత్సరాల నుంచి ఒక్కరికి కూడా కొత్త పింఛన్ రావట్లేదు. వాళ్ళకు అదే విధంగా రేషన్ కార్డులో పేర్లు లేనందువలన వాళ్ళకు కూడా బియ్యం ఇవ్వకుండా వాళ్ళకు కూడా ఈ కరోనా సమయంలో డబ్బులు ఇవ్వకపోవడము ఇది దురదృష్టకరము. ఇలాంటి సమస్యలను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని తెలియజేస్తున్నాము.